వెంకీ గారు, ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోషూట్స్ అనేవి ట్రెండ్ కాబట్టి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకుంటే వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి మీకు తెలిసిన వరకు? యా, యాక్చువల్ దట్స్ గుడ్ క్వశ్చన్. సో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే క్వశ్చన్ యాక్చువల్గా. సో కొత్తగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి రావాలి అనుకునే వాళ్ళకి, లేదా ఇప్పటి నుంచో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తూ 2024 ట్రెండ్కు తగ్గట్టుగా ఫోటోలు తీయాలి అంటే, ఫస్ట్ థింగ్, మిర్రర్లెస్ కెమెరా ఇస్ మస్ట్. మిర్రర్లెస్ కెమెరా అంటే ఇప్పుడున్న ట్రెండ్ అదే, మిర్రర్లెస్ కెమెరా. అంటే ఒకప్పుడు లెన్స్ కెమెరా, డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉండే కదా, దాని కొత్త రూపం మిర్రర్లెస్ కెమెరా. ఈ కెమెరాలు రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఫుల్ ఫ్రేమ్ ఉంటుంది, ఇంకోటి క్రాప్డ్ సెన్సార్ అని ఉంటుంది. సో క్రాప్డ్ సెన్సార్ ఎప్పుడు యూజ్ చేయదు వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి, ఫుల్ ఫ్రేమ్ కెమెరా యూజ్ చేయాలి. అంటే మీరు కెమెరా కొనడానికంటే ముందు మీరు గూగుల్లో సెర్చ్ చేసేది ఫుల్ ఫ్రేమ్ కెమెరా మిర్రర్లెస్ అని చూడండి. ఓకే, దాంట్లో మీ బడ్జెట్ను బట్టి ఓకే 2 లక్షల రూపాయల నుంచి 6 లక్షల వరకు కెమెరా బాడీస్ ఉంటాయి. మీ బడ్జెట్ను బట్టి, అంటే మీ దగ్గర ఉన్న బడ్జెట్ను బట్టి మీరు కొనుక్కోవడం అనేది ఇంపార్టెంట్. బట్ అందుగురించే నేను కంపెనీ పేరు కానీ అది కానీ చెప్పకుండా ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాను నేను. సో అఫ్కోర్స్ బడ్జెట్ ఎక్కువ ఉన్న కెమెరా ఎక్కువ క్వాలిటీ ఇస్తుంది, బడ్జెట్ తక్కువ ఉన్న కెమెరా కొంచెం తక్కువ క్వాలిటీ ఇస్తుంది. బట్ మీ దగ్గర ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ బడ్జెట్ కొని మీరు చేయలేరు, కనుక తక్కువ బడ్జెట్ తీసుకొని చేయగలరు. ఓకే, లెన్సెస్ విషయానికి వస్తారా, ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్కి ఉండాల్సిన లెన్సెస్ ఏంటంటే, ఫస్ట్ లెన్స్ మీరు కనుక ఫోటోగ్రాఫర్ అయితే 24-70 అనే ఒక లెన్స్ ఉండాలి. ఓకే, ఆ లెన్స్ అపార్చర్ నెంబర్ 2.8తో స్టార్ట్ అవుద్ది అనమాట. ఓకే ఓకే. సో ఆ లెన్స్ ఏం చేస్తుంది అంటే, వైడ్ యాంగిల్ నుంచి, అంటే పెళ్ళికి ఎంతమంది వచ్చారు, మండపంలో ఎవరెవరు ఉన్నారు అనేది మొత్తం క్యాప్చర్ అవ్వాలి అంటే 24mm వైడ్ ఉండాలి. ఓకే, సడన్ గా పెళ్లి కూతురు క్లోజ్అప్ తీయాలంటే దానిలో 70mm మార్చుకుంటే యూ కెన్ టేక్ ఎ క్లోజ్అప్ ఆల్సో. 24-70 అంటారు. ఒకవేళ అది కాస్ట్లీ అనిపించింది, నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటే, మీరు 24-105 లెన్స్ కూడా తీసుకోవచ్చు. అదేమవుతుంది, అది కొంచెం, అది F4 అంటారు, అంటే అపార్చర్ నెంబర్ 4, కొంచెం 24-70 కంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటుంది అది. బట్ బడ్జెట్ తక్కువ, దీనిలో హాఫ్ రేట్కి వస్తుంది. ఓకే, అది మీ ఫస్ట్ లెన్స్. సెకండ్ 50mm లెన్స్ అని ఉంటుంది, దాంట్లో కూడా కాస్ట్లీ ఉంటుంది, కొంచెం మిడ్ రేంజ్ ఉంటుంది, తక్కువ రేట్ ఉంటుంది. మీ బడ్జెట్ను బట్టి అది తీసుకోవచ్చు. దాని తర్వాత మీ దగ్గర 70-200 అని ఒక లెన్స్ ఉంటుంది. ఓకే, అది కూడా కాస్ట్లీ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. ఓకే, సో తర్వాత 85mm అనే ఒక లెన్స్ ఉంటుంది. మెయిన్ స్పెషల్లీ పోర్ట్రేట్స్ షూట్ చేయడానికి 85mm యూస్ చేస్తారు. ఓకే, సో ఈ 85mm లెన్స్లో కూడా మళ్ళీ సేమ్, కాస్ట్లీ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. ఓకే, 1.4 అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఓకే, 1.8 అనేది దానిలో హాఫ్ రేట్కి వస్తుంది మీకు. ఇవి ఈ లెన్సెస్, ఈ కెమెరా కనుక మీ దగ్గర ఉండి బేసిక్ లైట్స్, ఇప్పుడు చాలా కంపెనీస్లో లైట్స్ ఉన్నాయి, గుడాక్స్, లేకపోతే దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్లో లైట్స్ అనేవి ఈ మధ్య వస్తున్నాయి, అపార్చర్ లైట్స్ అని. సో ఇలాంటి లైట్స్ కనుక మీరు ఒక 2-3 లైట్స్, అంటే ఇప్పుడు బ్యాటరీ ఆపరేటెడ్ లైట్స్ వస్తున్నాయి పవర్ లేకుండా, సో ఇలాంటి లైట్స్ 2-3 లైట్స్ కనుక మీరు ప్రాపర్గా తీసుకోగలిగారంటే యూ కెన్ డూ ప్రాపర్ ఫోటోగ్రఫీ. అంతే, ఒకప్పుడు ఫ్లాష్ లైట్ తో ఫోటోగ్రఫీ చేసేవాళ్ళం. ఫ్లాష్ లైట్స్ ఉండవు. ఇప్పుడు ఫ్లాష్ ఎక్కువ మంది ఫోటోగ్రాఫర్స్ యూజ్ చేయట్లేదు. దాని వెనకాల రీజన్ ఏంటంటే, తాళి కట్టేప్పుడు ఫోటో వీడియో కలిపి తీస్తారు. సో మీరు కనుక వీడియో కనుక స్లో మోషన్ లో పెట్టినప్పుడు ఫ్లాష్ ఫైర్ చేస్తే అదొక వైట్ ప్యాచ్ లాగా వస్తుంది అనమాట మీకు. ఓకే, ఆ ఫ్లాష్ పడిన టైంలో వైట్ ప్యాచ్ లాగా మీకు స్లో మోషన్ లో రికార్డ్ అవుతుంది, ఎందుకంటే 120 ఫ్రేమ్స్, 240 ఫ్రేమ్స్ లో రికార్డ్ అవుతుంది కనుక. ఓకే, అది స్లోగా మీకు ఒక ప్యాచ్ లాగా రికార్డ్ అవుతుంది. కరెక్ట్ గా అదే టైంలో అబ్బాయి అమ్మాయిని నుదుటి మీద కిస్ పెట్టే సీన్ ఉంది అనుకోండి, అప్పుడు కనుక 2-3 సార్లు లైట్ వచ్చింది అనుకోండి, అసలు ఆ సీన్ మీ వీడియోలో రికార్డే అవ్వదు. ఓకే, మీరు ఫ్లాష్ యూస్ చేయడం వల్ల మీరు మళ్ళీ పెళ్లిలో ఒకసారి తాళి ఇప్పేసి మళ్ళీ కట్టండి వీడియో కోసం అంటే మిమ్మల్ని తంతారు, కొడతారు, డెఫినెట్లీ కొట్టి పంపించేస్తారు మిమ్మల్ని అక్కడి. సో కొన్ని థింగ్స్ మీరు మార్చలేరు కనుక మీ ఎక్విప్మెంట్ మార్చుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫ్లాష్ యూ హ్యావ్ టు యూజ్ ఎ కంటిన్యూస్ లైట్స్. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టారు, ఇది కంటిన్యూస్ లైట్స్, ఇలాంటివి యూజ్ చేయండి. ఇలాంటి స్మాల్ స్మాల్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ ఫోటోగ్రాఫర్. సో ఫోన్